మహాదేవ శ్రీమాతమ టుడే టుమారో ప్రేక్షకులకు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మీకు చెప్పడం జరుగుతూ ఉన్నది ఇందులో ఒక్కొక్క రాశికి సంబంధించి ఒక్కొక్క ఎపిసోడ్ ఉండడం జరుగుతున్నది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటయ్యా అనుకుంటే మీకంటూ ఒక లగ్నం అనేటువంటిది ఉంటుంది మీరు పుట్టినటువంటి సమయానికి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం అనేటువంటిది ఒకటి ఉంటుంది దానిని ఆధారంగా చేసుకొని మాత్రమే జాతకాన్ని చూపించుకోవాలి ఇది మనం చెప్తూ ఉన్నది గోచారం ఖచ్చితంగా కూడా గ్రహాలు మారేటువంటి సందర్భంలో వచ్చేటువంటి పరిస్థితులు మాత్రమే చెప్పడం జరుగుతుంది కనుక ఇది మీకు కేవలం ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ మందమే మ్యాచ్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మ్యాచ్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా మ్యాచ్ అవ్వదు మరి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మ్యాచ్ అయ్యేది ఏమిటయ్యా అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం కనుక ఇది ఒకటి అర్థం చేసుకొని ఈ యొక్క రాశి ఫలాలు వినాల్సిందిగా కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ యొక్క ద్వాదశ రాశులకు సంబంధించి ఏ ఏ రాశి వారికి అద్భుతమైనటువంటి రాజయోగాలు ఉన్నాయి మరి ఏ రాశుల వారికి ధనయోగం ఉంది ఏ రాశుల వారికి అద్భుతమైనటువంటి గజ కేసరి యోగాలు ఉన్నాయి ఈ విధంగా యోగాలతో కూడుకున్నటువంటి జాతకాలు ఏవి మరి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో అనేటువంటిది మనం ఒకసారి చూసుకుందాం ముందుగా మేషరాశి వీరికి ఎంతో కూడా ఆత్మస్థైర్యం ఎక్కువ చురుకుదనం ఎక్కువ అదేవిధంగా సంఘంలో గౌరవ మర్యాదలు కోరుకుంటారు అదేవిధంగా వీరు ప్రవర్తన కూడా అదే విధంగా ఉంటుంది మేషరాశి వారికి భరణి నక్షత్రము అశ్విని నక్షత్రము అదేవిధంగా కృత్తిక ఒకటో పాదం రావడం జరుగుతూ ఉన్నది ఇక్కడ కనుక ఈ యొక్క వారు ఎవరైనా కూడా పట్టుదల స్వభావం కలవారు వీరికి ఇన్నంత మొండితనము కానీ మొండి వైఖరి కానీ ఏ రాశుల వారికి కూడా ఉండదు కనుక కొన్ని కొన్ని సందర్భాలలో మీ యొక్క మొండితనం అనేటువంటిదే మీకు చెడును తీసుకువచ్చేటువంటి పరిస్థితి రీత్యా ఉంటుంది కనుక కొన్ని కొన్ని సందర్భాలలో సిలండర్ అవ్వండి సామరస్యంగా ఉండండి చక్కటి ఫలితాలు పొందే అటువంటి పరిస్థితి ఉంటుంది మరి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగును పురస్కరించుకొని మేషరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయము పద్నాలుగు రాజపూజ్యము నాలుగు అవమానము మూడుగా చెప్పడం జరుగుతుందండి అయితే ఇక్కడ గురుగ్రహము మీకు లగ్నంలో ఉండి వక్ర దృష్టితో మీనరాశి వైపు చూడడం జరుగుతూ ఉన్నది జనవరి నుండి ఈ యొక్క గురుగ్రహము సవ్యంలోకి రావడం జరుగుతుంది మరి మే తర్వాత ఈ యొక్క గురుగ్రహము మీకు రెండో స్థానానికి రావడం జరుగుతుందండి ఇది గమనించండి మీకు గురువు ప్రజెంట్గా చూసుకున్నట్టయితే లగ్నంలోనే ఉన్నాడు కనుక చాలా చక్కటి భావన కావచ్చును చక్కటి ఉద్యోగాలు కావచ్చును ఎలాంటి ప్రయత్నాలైనా కూడా బాగానే ఉన్నావి ఇంకా కూడా ముందుకు వెళ్ళినట్టయితే ఈ యొక్క మేషరాశి వారిని చూద్దాం మేషరాశి అనేటువంటిది మనకు పాలక గ్రహము దీనికి అంగారకుడు అధిపతి మరి యొక్క సంవత్సరం ప్రారంభంలో అదేవిధంగా ధనస్సు రాశిలో మీకు ధనస్సు రాశి అనేటువంటిది ధనస్సు రాశిలో తొమ్మిదవ ఇంట్లో సూర్యునితో సమలేఖనం చేస్తున్నందున ఇది చేస్తుంది అని చెప్పి వెల్లడించడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క సంయోగం పొడిగించినటువంటి సందర్భంలో ప్రయాణాలను ప్రారంభించేటువంటి ఏదైనా ప్రయాణాలకు సంబంధించి కానీ అదేవిధంగా ముఖ్యంగా మీ యొక్క కీర్తి పెరుగుదల మనకు తొమ్మిదవ స్థానం ఏమిటి అంటే మనకు పూర్వజన్మ సుకృతం కనుక ముందుగా సూర్యుడు మీకు తొమ్మిదో స్థానంలో నుండి తొమ్మిదో స్థానంలోనే ఉండడం జరుగుతుంది కనుక ఏది మనకు జనవరి ఈ యొక్క జనవరి మొదటి నుండి కూడా ఈ యొక్క సూర్య సంక్రమణం జరిగేటువంటిది ఎప్పుడయ్యా అనుకుంటే మనకు ఈ యొక్క సంక్రాంతి దాకా అంటే ముందు పదిహేను ఈ యొక్క ఇరవై రోజులు కూడా మీకు సంఘంలో మంచి గుర్తింపు కానీ అదేవిధంగా బాధ్యతతో కూడినటువంటి పనులు కావచ్చును మీ యొక్క పురోగతి యొక్క సానుకూలత అదేవిధంగా వ్యాపార కార్యకలాపాలలో చక్కటి పురోగతి గోచరిస్తూ ఉంది చక్కగా కూడా ఆరోగ్యం కూడా మెరుగుపడేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క సంవత్సర ప్రారంభ దశలో మరి యొక్క బృహస్పతి ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా మీ యొక్క ఇంట్లోనే ఉంటున్నాడు అంటే మీ యొక్క లగ్నాతో కనుక మీ ప్రేమ జీవితము వైవా వైవాహిక వ్యవహారాలు వ్యాపార ప్రయత్నాలు మరియు ఆధ్యాత్మిక అన్వేషణలకు బలాన్ని ఇస్తాడు కనుక గురువు మంచి చక్కగా ఉన్నాడు తద్వారా మంచి ఫలితాలు పొందేటువంటి పరిస్థితి ఉంది మరి ఇందాక ముందుగానే చెప్పుకున్నటువంటి విధంగా మే ఒకటి తర్వాత బృహస్పతికి రెండవ స్థానానికి అంటే వృషభ రాశిలోకి వెళ్ళడం ఉంది ఇక్కడ ఆ సందర్భానికి సంబంధించి దీన్ని ఏమంటారా యొక్క ఏమంటారు అనుకున్నట్టయితే బృహస్పతి రెండవ ఇంటికి మారేటువంటి సందర్భంలో ఆర్థిక వృద్ధి మరియు స్థిరత్వానికి సంబంధించినటువంటి మంచి లాభము అదేవిధంగా రాజయోగు రాజయోగము లాంటి శుభ సూచికలు మీ యొక్క ఈ యొక్క మేషరాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి కనుక తప్పకుండా కూడా ఈ యొక్క మేషరాశి వారు ఈ యొక్క గురువులకు సంబంధించి నిందలు కావచ్చును గురువుకు సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ గురువుల పట్ల చక్కటి ప్రేమతో ఉన్నట్టయితే మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మరికా రాహువు మీ యొక్క పన్నెండవ ఇంట్లో ఉండడం జరుగుతుంది మరి యొక్క దానివలన కాస్త ఖర్చులు పెరిగేటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ కూడా మీ యొక్క వ్యయాలను నివారించవచ్చు వాటిని సమర్థవంతంగా నిర్వహించడానికి మీ ప్రయత్నాలు కాస్త అవసరం మరి ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క మేషరాశి వ్యక్తులు ఈ యొక్క సంవత్సర ప్రారంభంలో ఒడిదొడుకులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది శనికి సంబంధించి కాస్త ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి మీ యొక్క సంబంధంలో అంటే ఏమైనా ఇతర ఇతర ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సందర్భంలో ప్రేమ వ్యవహారాలు కావచ్చును అదేవిధంగా ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చును ఈ విధంగా ఉండేటువంటి వాటి నుండి ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఇంకా చూసుకున్నట్టయితే మేషరాశి వారికి అక్టోబర్ అక్టోబరు మధ్యకాలంలో ముఖ్యమైనటువంటి ఇతర వ్యక్తులతో ముఖ్యమైనటువంటి ఇతర వ్యక్తులతో అనుకూలమైనటువంటి సంబంధాలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా భాగస్వామ్య ప్రయాణ అనుభవాలు సాంభవ్యంగా అను అనుమతిస్తుంది చక్కగా కూడా బాగుంటుంది అదేవిధంగా మీ యొక్క కెరీరు అనేటువంటిది చక్కగా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇంకా చూసుకున్నట్టయితే మీ యొక్క పదకొండవ ఇంట్లో ఉన్నటువంటి అధిపతి శని ప్రభావము మీ యొక్క వృత్తి జీవితంలో స్థిరత్వాన్ని కలిగించేటువంటి పరిస్థితి ఉంటుంది మరి శనేరుడు అక్కడ ఉన్నాడు కానీ శనిగ్రహం అనేటువంటిది ఉన్నటువంటి స్థానం నుండి మూడో స్థానాన్ని సప్తమ భావాన్ని అదేవిధంగా దశమ భావాన్ని కూడా ప్రేరేపిస్తుంది కనుక జాగ్రత్త అనేటువంటిది వహించండి అదేవిధంగా వృత్తి ఉద్యోగాలకు సంబంధించినటువంటి దానిలో స్థిరత్వం కలిగేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా గణనీయమైనటువంటి పురోగతికి అవకాశాలు అందజేస్తుంది అదేవిధంగా విద్యార్థులు వేగవంతమైనటువంటి అభివృద్ధి విద్యలో కనిపిస్తుంది ఇంకా చూసుకున్నట్టయితే బృహస్పతి యొక్క మార్గదర్శకత్వం మీ యొక్క మెరుగైనటువంటి అభ్యాస అనుభవానికి దోహదపడుతుంది ఈ యొక్క గురువు లగ్నాత్ ఉండడం వల్ల మంచి ఫలితం గోచరిస్తుంది ఆర్థిక పరిస్థితులు హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ కూడా వ్యాపార ప్రయత్నాలలో కొత్త మైలురాళ్ళను సాధించేటువంటి దిశగా సంకేతాలు సూచిస్తూ ఉన్నాయి అదేవిధంగా రాహువు కేతువు మరియు ఈ యొక్క గ్రహాలు వలన కాస్త తలనొప్పి కావచ్చును చిన్న ఆరోగ్య సమస్యలు అదేవిధంగా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఉంది మొత్తం మీద మేషరాశి వారికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మేజర్ గ్రహాలు ఏమిటయ్యా అనుకుంటే మనకు గురుగ్రహము శనిగ్రహము మెయిన్ ఇవే శుక్రగ్రహము కూడా కానీ ఎక్కువ కాలము కూడా మనకు సంచరించేటువంటివి ఈ యొక్క శని గ్రహము రెండున్నర సంవత్సరాలు ఒకటే లగ్నంలో ఉంటుంది ఒకటే రాశిలో ఉంటుంది అదేవిధంగా గురువు మనకు సంవత్సరం సంవత్సరంన్నర అట్లా మారేటువంటి పరిస్థితి ఉంటుంది వక్రము సవ్యము ఇట్లా కనుక మిగిలిన గ్రహాలు అంత నెల రోజులలో చంద్రుడైతే వన్ డే వన్ అండ్ హాఫ్ డేలోనే వచ్చేస్తాడు కనుక ఈ యొక్క గ్రహ సంచారం వలన మనకు జరిగేటువంటి పరిస్థితులు మంచి చెడును ఉంటాయి కనుక మొత్తం మీద మేషరాశి వారికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో కొంచెం మధ్యలో మధ్యలో చిన్న చిన్న చికాకులు ఉన్నాయి దానికి సంబంధించి చక్కగా కూడా దత్తాత్రేయస్వామి స్వామి ఆరాధన లేదా సుందరకాండ పారాయణ చేసుకోండి లేదా శ్రీరామ రక్ష స్తోత్రాన్ని మీరు పఠించుకోండి అద్భుతమైనటువంటి ఫలితం ఉంది మొత్తం మీద మేషరాశి వారికి ఆల్ ద బెస్ట్ మేషరాశి వారికి మువారి అనుగ్రహం ఉండుగాక